హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేవారు మీకు చెప్పని కొన్ని విషయాలు ఈరోజు మీకు చెప్తాను. వీరికి ఎందుకు ఇంత ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఎందుకు వీరికే ఫస్ట్ ర్యాంకులు వస్తాయి, నాకన్నా తక్కువే కష్టపడతాడు అయినా వీరికే ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని సాధారణంగా కష్టపడి చదివి తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వారికి అనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు చేసే వంట ఒకటే, కానీ ఏది ముందు కలపాలో ఏది లాస్ట్కి కలపాలో తెలిసిన వారే వంటను చక్కగా వండుతారు. ఈ చిట్కా తెలియని వారు వంటలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఒక పెద్దన్నగా నేను చెప్పే విషయాలు కాస్త పాటించండి, ఆ తర్వాత నన్ను మీరు ఈ జన్మలో మర్చిపోరు. అంతేకాకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చే వారి యొక్క అహం, పొగరు, గర్వాన్ని మీరే అణచడం ప్రారంభిస్తారు. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. టాప్ ర్యాంకర్స్ కన్నా బట్టి పట్టి చదివేవారే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తుంటారు, కానీ చివరికి తలవంచుకునే అపజయం వీరు మూట కట్టుకుంటారు. కారణం వీరికి చదివే విధానం తెలియకపోవటం మరియు చదివే ముందు చిన్న చిన్న మెలకువలు తెలియకపోవటమే. ఎలా అంటారా, తన ప్రాణం కాపాడుకోవడం కోసం ఈత వచ్చిన వాడికన్నా ఈత రానివాడే ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు, కానీ చివరికి జరిగేది ఈత వచ్చిన వాడు ప్రాణం కాపాడుకుంటాడు, ఈత రానివాడు ప్రాణం పోగొట్టుకుంటాడు అంతే. చదివే ముందు బాదం తినండి, వాటర్ తాగండి, సెల్ ఫోన్ చూడకండి, మిత్రులతో మాట్లాడకండి, దేవుణ్ణి మొక్కండి అనే బక్వాస్ మాటలు నేను చెప్పను. టాపర్స్ దేన్ని ఆధారం చేసుకొని మంచి మార్కులు సాధిస్తున్నారో వాళ్ళ విజయానికి కారణమేంటో స్ట్రెయిట్గా 5 నిమిషాల్లో చెప్తా. క్లాసులో లెసన్స్ వింటుంటాం, మొదటి 5 నిమిషాలు బాగానే వింటాం, కానీ తర్వాత మన మైండ్లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో నీకు నీ ఫ్రెండ్స్ గుర్తుకు రావటము, క్రికెట్ లేక సినిమాలోని సన్నివేశాలు, నీ లవర్ మాటలు లేదా ఇంట్లో జరిగిన సన్నివేశాలు గుర్తొస్తుంటాయి. కళ్ళు మాత్రం బోర్డు వైపే ఉంటాయి. మీరు మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా అద్భుతమైన ఊహాలోకంలో తేలిపోతుంటారు. ఇదే సందర్భం పుస్తకం ముందరేసుకుని చదివేటప్పుడు కూడా ఎదురవుతుంది. చదివే సమయం గంట అయితే అందులో 30 నిమిషాలు విచిత్రమైన ఆలోచనలతో మునిగిపోతుంటారు, మిగిలిన 30 నిమిషాలు అశ్రద్ధతో చదవడం మొదలు పెడతారు. ఫలితంగా మార్కులు తక్కువ రావటము, ఫెయిల్ అవ్వటము జరుగుతుంది. ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాక బాగానే చదివాను కానీ బుర్రకు ఎక్కిచావట్లేదని బాధపడుతుంటాం. మనం చదివే విధానం అలా ఉంటే ప్రతిఫలం కూడా దానికి తగ్గట్టుగానే వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, 10th చదివి ఇంటర్లోకి వెళ్ళి లేదా డిగ్రీలోకి వెళ్ళినప్పుడు 10th అంత ఈజీ సబ్జెక్ట్స్ని చదవలేకపోయానా అని ఇంకోసారి ఛాన్స్ వస్తే మంచి మెరిట్ మార్క్స్తో పాస్ అవుతా అని ఫీల్ అవుతుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే 10th ఉండేది మీరే, డిగ్రీలో ఉండేది కూడా మీరే, కానీ మీ ఆలోచన విధానంలో, మెచ్యూరిటీ లెవెల్స్లో, కాన్షియస్ లెవెల్స్లో మార్పు వస్తుంది అంతే. ఫలితంగా మీరు ఆనాడు చేసిన చిన్న చిన్న తప్పిదాలను ఈనాడు బ్రాడ్ మైండ్తో చూసి బాధపడుతున్నారు అంతే. ఒక టాపర్కి ఒక యావరేజ్ స్టూడెంట్కి మధ్య భేదం ఏకాగ్రతలోని భేదమే. ఈ ఏకాగ్రత అనేది గ్రహణ శక్తి, కాన్షియస్నెస్ పెరగటం వల్ల అధికమవుతుంది. ఎప్పుడైతే మనలో ఏకాగ్రత పెరుగుతుందో మనం విశ్వంలోని ఒక్కో విద్యను గ్రహించడం మొదలు పెడతాం. కాన్షియస్నెస్ పెరుగుతున్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని గమనించడం మొదలు పెడతాం. కాన్షియస్నెస్ని మరియు మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకోవడానికి రోజు స్నానం చేసిన వెంటనే 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఈ ధ్యానం ఎలా చేయాలంటే కళ్ళు మూసుకొని పద్మాసనంలో కూర్చొని ఓన్లీ మీ బ్రీతింగ్ మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలా రోజు చేయడం వల్ల మీలో పాజిటివ్ ఆలోచనలు పెరిగి మీ ఆలోచన విధానం, మాట తీరు, ఏదో ఒక అద్భుత శక్తి మీలో ఉరకలేస్తున్నట్టుగా అనుభూతి చెందుతారు. ఈ శక్తి మిమ్మల్ని మంచి చెడు సమయాలలో హెచ్చరిస్తూ ఉంటుంది, ఆపదలు దలిచేరకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా రోజు ధ్యానం చేయడం వల్ల ఈ శక్తి అధికమవుతుంది. ఫలితంగా గ్రహణ శక్తి పెరిగి మీరు చదివే విషయాన్ని త్వరగా గ్రహించడం మొదలు పెడతారు. అంతేకాకుండా క్లాస్లో పాఠం వింటున్నప్పుడు మైండ్ పక్కదారి పట్టకుండా చెప్పే పాఠం మీకు ఈజీగా అర్థమవుతుంది. ధ్యానం కనీసం 3 నెలలు రోజు స్నానం చేసిన వెంటనే 10 నిమిషాలు చేయండి, ఫలితం మీకే అర్థమవుతుంది. ధ్యానం చేయటం వల్ల నిన్ను నువ్వు పరిశీలించుకునే శక్తి లభిస్తుంది, నీ బలాలపై, నీ బలహీనతలపై నీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. మీరు చదువుల్లో రాణించాలంటే ఏకాంతంగా కూర్చొని చదవటం అలవాటు చేసుకోండి. చదివే విధానం ఎలా ఉండాలంటే, ముందుగా ఒక సబ్జెక్ట్ పూర్తిగా అర్థం కావాలంటే నీవు బట్టి పట్టి రోజంతా చదవవలసిన అవసరం లేదు, అలా చదివినా ఏం ఉపయోగం ఉండదు.
చదివే ముందు మొదట ఆ సబ్జెక్ట్లోని మూల పదాలు బేసిక్స్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఈజీ చాప్టర్స్ని చదవండి. అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి హార్డ్ సబ్జెక్ట్స్ని కూడా టెన్షన్ లేకుండా చదువుతారు. నిజానికి హార్డ్ మరియు ఈజీ అని ఎలాంటి భేదం లేదు. మనకు అర్థం కాకపోతే హార్డ్ అని, అర్థమైతే ఈజీ అనే భ్రమలో ఉంటాం అంతే. నిజానికి సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎలా అంటావా, సైకిల్ నేర్చుకోవాలన్నా, క్రికెట్ ఆడాలన్నా, ఈత నేర్చుకోవాలన్నా, ఇలా ప్రతి విషయంలో కొన్ని మెలకువలు పాటించి ప్రాక్టీస్ చేస్తే ఈ విద్య మీకు వంటపడతాయి. లేదు అని నేరుగా నేర్చుకుంటే మిగిలేది అపజయమే. హిస్టరీ చదివాక డేట్లు, గ్రంథాలు మరియు బిడుదలు, మ్యాథ్స్లో బేసిక్స్ మరియు ఫార్ములాలను ఉపయోగించి చివరికి ఎక్స్ని కనుక్కోవడం, ఫిజిక్స్ మరియు ఇతర సబ్జెక్టులలో మూల పదాలు నేర్చుకోవడం ద్వారా సబ్జెక్ట్ అంటే భయం పోయి ఎలాంటి అవరోధాలు లేకుండా ఒక్కసారి పైన పైన చదివినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నప్పుడు అసలు ఈ ప్రాబ్లంలో ఏ ఫార్ములాస్ని ఉపయోగించారు, ఎందుకు ఉపయోగించారు, లాస్ట్కి ఏం కనుక్కోవాలి అని ఒక అవుట్లైన్ మీ మైండ్లో ఉంటే మీకు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా అర్థమవుతుంది. పదే పదే నేను చెప్పే విషయం ఒక్కటే, ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థం కావాలంటే కష్టమైనా సరే ముందర బేసిక్స్ మరియు మూల పదాలు నేర్చుకోండి. తర్వాత ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. కొంతమందికి 10th క్లాస్కి వచ్చినా సరే 9 వరకు టేబుల్స్, మూల పదాలు, మనసులో ఉన్నది రాయాలనే ఆతృత ఉన్నా వాక్యాలు రాయడానికి తెలుగులో వర్ణమాల కూడా రాదు. మ్యాథమెటిక్స్లో అయితే గుణిజాలు, భాగహారాలు, కాసాగులు కనుక్కోవడం రావు. ఇవన్నీ రాకుండా గణితాన్ని పేజీలు పేజీలు బట్టీలు పట్టేస్తుంటారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. గణితం అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ముందుగా బేసిక్స్ మరియు మూల పదాలు నేర్చుకోనిదే నీవు మంచి మెరిట్ మార్కులు ఆశించడం అనేది గాలిలో మెడల్ కట్టినట్టుగా ఉంటుంది. వీటిని నేర్చుకోవడం వల్ల నీవు బట్టి పట్టి చదవడానికి ఉపయోగించే కష్టంలో కేవలం 5% కష్టం ఉపయోగిస్తే నీకు సబ్జెక్ట్ అంతా ఈజీగా బుర్రగెక్కుతుంది. రివిజన్ చేసేటప్పుడు కూడా జవాబుకు ఆధారమేదో ముఖ్యమైన విషయాలను, ముఖ్యమైన సూత్రాలను అండర్లైన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మున్ముందు రివిజన్ చేసేటప్పుడు కూడా టోటల్ మ్యాటర్ చదవకుండా ఈ అండర్లైన్ పార్ట్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎలా అంటావా, ఏదైనా కథ అర్థం చేసుకోవడానికి రాజు పేరు, విలన్ పేరు, ఊరి పేరు గుర్తుంటే చాలు, కథని ఏ విధంగా అయినా రాయవచ్చు. మీరు 200 ప్రాబ్లమ్స్ని నేర్చుకుంటే ఆ ప్రాబ్లమ్స్లో ఉపయోగించే ఫార్ములాస్ 25 కూడా ఉండవు. ప్రతి ప్రాబ్లంలోని ఫార్ములాస్ని, మూల పదాలను ఒక 5 రాసుకొని వాటిని వారానికి ఒక్కసారైనా కంఠస్థం చేయండి. ఇలా చేయడం ద్వారా ఫలితం మీరు ఊహించని విధంగా ఉంటుంది. ఇలా చేసే ముందు మీరు నేర్చుకునే పాఠం యొక్క బేసిక్స్ మరియు మూల పదాలను నేర్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకు మూల పదాలంటే ఏంటో తెలుసుకుందాం. రాము నీటిని స్థితిశక్తి నుండి గతిశక్తిలోకి స్థానభ్రంశం చెందించి విద్యుత్ని ఉత్పత్తి చేసేవాడు అనే వాక్యంలో స్థితిశక్తి, గతిశక్తి, స్థానభ్రంశం అనేవి మూల పదాలు. ఇలాంటి మూల పదాల యొక్క అర్థాలు ముందుగా మనం నేర్చుకోవాలి. ఇలాంటి మూల పదాల యొక్క అర్థం తెలియనప్పుడు ఒక విద్యార్థి అర్థం చేసుకోకుండా బట్టి పట్టడం మొదలు పెడతాడు. ఇలా బట్టి పట్టి చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి పదాలను ఒక్కసారి నేర్చుకుంటే అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇలా నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ ఈజీగా అర్థమవటమే కాక ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది. నా మాటలు విని ఆచరిస్తే చీకట్లో నెమ్మదిగా నడవడం కన్నా వెలుతురులో పరిగెత్తడం ఈజీ అని మీకే అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి కొత్త విషయం. మరో రోజు మరో కొత్త విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు. జై హింద్, జై భారత్.